వెల్కమ్ స్టూడెంట్స్ టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ ఫోర్ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి రెస్పాన్స్ షీట్ కీ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా రిలీజ్ చేశారు మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా వెరిఫై చేసుకోవాలనేది క్లారిటీగా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు వెరిఫై చేసుకోవడం ఎలా అనేది అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా స్కోల్ చేస్తే మీకు ఆప్షన్స్ ఉంటాయి చూడండి డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఒకటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమనరీకి సో ఫస్ట్ ఇండివిజువల్గా స్టూడెంట్ మీ మీ రెస్పాన్స్ షీట్ మీరు ఎగ్జామ్ హాల్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ వన్ సిక్స్టీ క్వశ్చన్ రాశారో దాన్ని డౌన్లోడ్ చేయడానికి డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీ హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్ ఫామ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ వన్ త్రీ వన్ వన్ టూ వన్ ఉంటుంది అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ విండోలో ఇలా మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా ప్రింట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది ప్రతి ఒక్కరూ కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాసేది అనేది ఫస్ట్ ఎలా వెరిఫై చేసుకోవాలండి ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ క్వశ్చన్ ఉంది ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ ఆప్షన్ ఏమని వచ్చింది మనకు కరెక్ట్ ఆన్సర్ అంటే కనుక వన్ అనేది వచ్చింది మీరు కూడా చూసిన ఆప్షన్ వన్ అని సెలెక్ట్ చేశారు సో ఇక్కడ అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ వన్ రావడం జరిగింది అంటే మీకు ఇక్కడ ఛాయిస్లలో ఏదైతే టిక్ మార్క్ రైట్ మార్క్ పెట్టిందో అది కరెక్ట్ ఆన్సర్ మీరు ఏదైతే చూజ్ చేశారో ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఏదని కరెక్ట్ ఆన్సర్ అని చూజ్ చేశారో ఇక్కడ వచ్చిన డిస్ప్లే సో ఇలా మీకు ఇక్కడ రైట్ మార్క్ ఉంది ఇక్కడ చూసిన ఆప్షన్ కనుక మ్యాచ్ అవుతాయి వన్ వన్ అని మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ వన్ మార్క్ వస్తుంది మీకు సో ఇక్కడ రైట్ మార్క్ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఎన్ఏ డిపి ప్లస్ కాబట్టి మీరు సెలెక్ట్ చేసింది ఆప్షన్ త్రీ కాబట్టి ఇక్కడ మార్క్స్ రావు జీరో మార్క్స్ అవుతాయి సో ఇలా వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి మీరు కంప్లీట్గా ఎవరికి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనేది ప్రతి ఒక్కరు కామెంట్లో మెన్షన్ చేయండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ టూ కానీ ఇక్కడ చూజ్ చేసింది త్రీ కాబట్టి జీరో మార్క్స్ ఇలా ప్రతి ఒక్కరు మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతున్నాయనేది కౌంట్ చేసుకొని ప్రతి ఒక్కరు కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ